డిపెండింగ్ ఆన్ ద సిచువేషన్ మన బ్రీతింగ్ ప్యాటర్న్ వస్తే బాగుంటుంది. నేను ఇక్కడికి వచ్చేసానండి ఆల్రెడీ జస్ట్ విలేజ్ కి ఒకసారి చూసి ఎక్కడ ఉన్న వాళ్ళు ఫ్యాక్స్ చెప్తున్నారా లేదా దెన్ 5:15 కి అరైవ్ అవుతున్నానండి అరౌండ్ 5:15 నేను ఒక 5 గంటలకి అరైవ్ అయ్యి ఓన్లీ 15 మినిట్స్ ఉంది హాఫ్ అన్ అవర్ ఉండదు చేస్తానండి ఎక్కువ అయితే అట్లా కాదు మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అండ్ అక్కడికి ఎందుకు వస్తున్నారు అక్కడ మనం లాంగ్ ఆర్డర్ ఇష్యూ ఏం కాకుండా మనం చూసుకోవాలి కదా మన పోలింగ్ బాధ్యత కదా సో దానికోసం మీకు అడుగుతున్నాను ఎవరు చెప్తున్నారు అవునండి నేను ఇప్పుడు ఇది ఏ ఏరియాలో ఉన్నారా మీకు తెలుసా ఇక్కడ మనం సిటిషన్ ఇంకా ఎంటర్ అవ్వలేదండి డిస్ట్రిక్ట్ అవుట్స్కర్ట్స్ లో ఉన్నాం బస్వాపూర్ విజయ్ బస్వాపూర్ కదా మండలం తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ విలేజ్ బస్వాపూర్ విలేజ్ అండి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ దాన్ని ఏమంటారు నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కాంట్రవర్సీ ఆర్ ప్రాబ్లమ్ అంటే యాక్చువల్లీ వడగండ్ల వాన పడి రైతులు నష్టపోయారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే మనం చూడాలి వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఇష్యూ ఓవర్ దేర్ ఓకే సో దట్ ఈస్ వై అంటే మన సజెషన్ ఏంటంటే మీరు రావడం కరెక్ట్ కాదు విలేజ్ లో సిచ్యుయేషన్ తెలుసుకోండి చెప్పిన తర్వాత మీకు మీరు వస్తే కరెక్ట్ ఉంటుంది అంటే దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ వీ డోంట్ వాంట్ టు క్రియేట్ ప్రాబ్లమ్ ఫర్ యూ బట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ప్రాబ్లమ్ మీరు కూడా అక్కడ ఎవరుంటారు మన బాస్వాపూర్ మండలం వినబడుతుందా మీకు పంపించేసే చూడండి ఎంత ఎంత మొత్తం నేను ఎలా మాట్లాడుతున్నాను ఎస్పీ గారు మేము ఇప్పుడే అనౌన్స్ చేశాము అక్కడ ఎవరూ లేరు ఎవరికీ తెలీదు 38 కుటుంబాలకు దర్శించి 5-10 నిమిషాలు ఎక్కువైతే 15 నిమిషాలు ఉంటాను మీకేమైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది ఒక విలేజ్ నేను వెళ్తే అంటే అంత గోండరాజ్యం ఉందా ఒక గ్రామం కూడా నేను వెళ్ళకూడదా కేటీఆర్ గారు మొత్తం దత్తత తీసేసుకున్నారా ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీరు రండి మీ ఆఫీస్కి నేను వస్తాను సిరిసిల్ల మీరు మాతో పాటు రండి వెళ్దాం నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను చక్కగా మాట్లాడి వారికి ప్రార్థన చేసి కొంత ఏదో గిఫ్ట్ ఇచ్చి రైతులకు అండగా ఉంటాను లేదండి మీరు రావద్దు మా ఇన్ఫర్మేషను అక్కడ ప్రాబ్లం జరుగుతుందని అక్కడేంటి ప్రాబ్లం ప్రూఫ్ రుజువు చేస్తాయి కదా కోర్టులో అప్పుడు మీరు సస్పెండ్ అవుతారు కదా ఒకవేళ డీజీపీ మహేందర్ రెడ్డి గారు సస్పెండ్ చేయకపోతే ఆలోచించండి ఇప్పుడు మీరే ఎస్పీ గారు మినీస్ అక్కడ సిఐని డిఎస్పీని సస్పెండ్ చేయాలి అప్పుడు ఎస్పీ గారి విషయంలో తర్వాత ఆలోచిస్తాం మీరు కనీసం నన్ను రండి ఒక ఎస్కార్ట్ ఇవ్వండి మాకైతే అవసరం లేదు ఎందుకంటే మేము హోమ్ మినిస్టర్ని 6 వారాల క్రిందట నేను మాట్లాడితే ఇమ్మన్నారు సిపి ఆనంద్ గారు ఇవ్వనని రిజెక్ట్ లెటర్ ఉంది మీరు చూడండి అది మేము కోర్టులో వేస్తున్నాం అలాగే మరలా లెటర్ పెడితే ఇప్పుడు డీజీపీ గారు సెక్యూరిటీ ఇమ్మని 27 ఏప్రిల్ ఇంటెలిజెన్స్కి లెటర్ పడితే ఇవాళ ఏ రోజు 3వ తారీఖుని సెక్యూరిటీ ఇవ్వలేదే అంటే సంవత్సరం నుంచి నేను వస్తానని లెటర్లు పెడుతుంటే సెక్యూరిటీ ఎవరు 8 సంవత్సరాల నుంచి శాంతి సభలు పెడతానంటే పర్మిషన్ ఎవరు గ్రౌండ్ పర్మిషన్లు వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు సంవత్సరానికి ఒక మీటింగ్ పెడదాం 1 లక్ష కోట్లైనా తీసుకొద్దాం కనీసం 100 బిలియన్ తెస్తాను నేను 2 రాష్ట్రాలకి సగం సగం పంచుకుందాం 3.5 లక్షల కోట్ల అభివృద్ధి ఇన్వెస్ట్మెంట్లే కదా అయ్యి అందరికీ బాగుంటుంది కదా నాకు రూపాయి వద్దు మీరే తీసుకోండి నేను రాజకీయాల్లో అవసరం లేదనే కదా తెలుగుదేశం పార్టీకి అక్కడ టీఆర్ఎస్కి ఇక్కడ బీజేపీకి సెంటర్లో నేను చేశాను మరి మీరు చెయ్యరు నన్ను రైతులు అన్నట్టు నన్ను చేయనివ్వరు మీరు ఎవ్వరు నన్ను ఇవ్వనివ్వరు మీరు తేలేరు నన్ను తేనివ్వరు ఇదేంటిది కొల్లలు చనిపోతుంటే ఆత్మహత్యలు చేసుకొని దేశంలో
రాష్ట్రంలో లక్షల ప్రజలు చనిపోతుంటే తిండి లేక లక్షలు, కరోనా వచ్చి లక్షల కోట్లు, ఉద్యోగాలు లేక లక్షలు. మీరు మీకు ఎలాగ నిద్ర వస్తుంది రాత్రి పూట్ల? ఈరోజైనా 5 నిమిషాలు కేసీఆర్ కేటీఆర్ గారు కళ్ళు మూసుకొని ప్రార్థించుకోండి. మీరు ఎవరిని ప్రార్థిస్తారో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. నేనైతే యేసు ప్రభువును ప్రార్థిస్తాను. ఒక్కసారి 5 నిమిషాలు దాడులు చేస్తే చేయించండి. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ యూ కేసీఆర్ అండ్ కేటీఆర్, వెన్ ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ సదాం హుస్సేన్ అండ్ కడాఫీ, చార్ల్స్ టేలర్ అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ జార్జ్ బుష్, డిక్టేటర్స్ ఆఫ్ ద ఓల్డ్ రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్. ఐఎమ్ నాట్ స్కేర్డ్. ఐఎమ్ ఫైటింగ్ విత్ దెమ్ ఓపెన్లీ బికాస్ ఆఫ్ దేర్ కరప్షన్. 1981లో నర్సీపట్నం కాలేజీలో వైస్ చైర్మన్గా ఉండేటప్పుడు పొలిటికల్గా బాటల శ్రీరామూర్తిని పిలిపించి అక్కడ ఉన్న అవినీతిని, సిఐ వలిగారు ఇప్పుడు రిటైర్ అయిపోయాడు ఎస్పీగా, సిఐ వలిగారు నేను సస్పెండ్ చేయించలేదు 81 మార్చిలో. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కనుక నేను ఎవరిని జడవను,